ఓకే ఓకే అన్న, ఓకే అన్న. పోలీసులు కూడా రాళ్ళదాడి చేస్తున్నారు రోహిత్, పోలీసులు కూడా అటువైపు నుంచి రాళ్ళదాడి చేస్తున్నారు. ఇరువురు ఎవరికి వాళ్ళు రాళ్ళదాడి చేసుకుంటున్నారు. రాళ్ళదాడి చేసుకున్న పరిస్థితి అయితే ఇక్కడ మనకి కనబడుతుంది. పూర్తిగా వంశీని బయటికి రావాలి, బయటకు వచ్చి క్షమాపణ చెప్పాలి వీళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నారు రోహిత్. వల్లభనేని వంశీ నివాసం దగ్గర హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆందోళనకారులు వెనక్కు తగ్గడం లేదు. పోలీసులు లాఠీ చార్జ్ చేసినప్పటికీ వల్లభనేని ఇంటి లోపలికి పెద్ద పెద్ద ఇటుక రాళ్లను, పెద్ద పెద్ద బండ రాళ్లను విసురుతూ ఉన్నారు. కర్రలను విసురుతూ ఉన్నారు. పోలీసు వాహనాలను కూడా ధ్వంసం చేశారు. పోలీసు వాహనాలు అద్దరు పగిలిపోయిన పోలీసు వాహనాలను చూడొచ్చు. పెద్ద పెద్ద బండరాళ్లను పోలీసుల వైపుకి విసురుతున్నారు. బ్యారికేడ్ అవతల పోలీసులు ఉన్నారు. ఆ ప్రదేశం అంతా కూడా ముళ్ళ కంచెలను పోలీసులు పరిచారు. ఎవరిని కూడా బ్యారికేడ్లు దాటి లోపలికి రానివ్వకుండా, కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్కరుగా ఆందోళనకారులు అక్కడికి చేరుకుని పోలీసులపైకి రాళ్లు విసురుతున్నారు. పోలీసులు ఒక దశలో లాఠీ చార్జ్ చేయడంతో ఆ వెనక్కు తగ్గిన ఆందోళనకారులు మళ్ళీ పెద్ద ఎత్తున బండ రాళ్లను పోలీసులపైకి విసిరారు. అక్కడున్న కార్ల అద్దాలు ధ్వంసమైపోయాయి. వల్లభనేని వంశీ నివాసం దగ్గర హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఉద్రిక్త పరిస్థితి నెలకొనే బ్యారికేడ్లను పోలీసు బ్యారికేడ్లను లాగేస్తున్నారు. ఆందోళనకారులు బ్యారికేడ్లను సైతం లాగేస్తున్నారు. అక్కడ ఆ వీధికి అటు ఇటు అమర్చిన బారికేడ్లను, ముళ్ళ కంచెలను లాగి వాళ్ళపైకి రాళ్లు విసిరి మళ్ళీ పరిగెత్తున్నారు. పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళీ పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టడానికి పెద్ద ఎత్తున ఇటువైపు వచ్చారు. అక్కడ ఉన్న ఒక వ్యక్తి అటు ఇటు చూపిస్తున్న దృశ్యాలు కూడా చూస్తున్నాం. ఆ సందులో పెద్ద ఎత్తున కార్ల పక్కన ఆందోళనకారులు పోలీసులు వాళ్ళ వైపు దూసుకొస్తున్నప్పుడు ఆ పక్కన ఆగి ఉన్నారు. వంశీ అనుచరులు కూడా అక్కడికి వస్తున్నట్టుగా తెలుస్తోంది. పోలీసులందరూ కూడా పోలీసుల మీద రాళ్ల దాడి జరిగిన నేపథ్యంలో పోలీసులందరూ అదనపు బలగాలు ఇక్కడికి చేరుకున్నాయి రోహిత్. వాళ్ళంతా కూడా ప్రస్తుతం వాళ్ళందరూ చెల్లాచెదురు చేసే ప్రయత్నం జరుగుతుంది. కార్యకర్తలను చెల్లాచెదురు చేశారు. పూర్తిగా వాహనాలన్నీ కూడా ఇక్కడ ధ్వంసమైనటువంటి పరిస్థితి అయితే రోహిత్ ఉంది. అదనపు బలగాలు ఇక్కడికి ప్రస్తుతం చేరుకునే పోలీసుల మీద రాళ్ళు రువిన నేపథ్యంలో పోలీసులు చాలా సీరియస్ గా తీసుకున్నారు దీన్ని. ఆ సివిల్ డ్రెస్ లో ఉన్న వ్యక్తులు ఎవరు? అందరూ పోలీసులే రోహిత్, పోలీసులు అందరూ ఉన్నారు. వివిధ రకాలకు సంబంధించినటువంటి బలగాలకు సంబంధించినటువంటి పోలీసులు ప్రత్యేక బలగాలంతా ఇక్కడ చేరుకున్నారు. చేరుకుని విధంగా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రొటెక్షన్ అయితే ఇస్తున్న పరిస్థితి అయితే ఉంది. అందరూ ముందుకు వెళ్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. వాళ్ళు పోలీసులు పరిగెడుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. అంతా కూడా పరిగెడుతున్నారు చూడొచ్చు రోహిత్. వాళ్ళు చెల్లాచెదురు చేసే ప్రయత్నం చేస్తున్నారు రోహిత్. ఒక ఉద్రిక్త వాతావరణం కనబడుతుంది. మనం ఉత్తరాదిలో చూస్తాం ఇలాంటి ఘటనలు. ప్రస్తుతం విజయవాడలో విజయవాడ నడిబొడ్డు ఈ విధమైన దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఎవరి కాళ్ళు పరుగులు పెడుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. పూర్తిగా పోలీసులు అందరూ కూడా వాళ్ళు వెంటబడుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. ఎవరికి వాళ్ళు అక్కడి నుంచి చెల్లాచెదురైపోయినటువంటి పరిస్థితి. పూర్తిగా కంట్రోల్లో పరిస్థితి అదుపు తప్పిందని చెప్పాలి. ఎక్కడికక్కడ వాళ్ళందరినీ చల్లా చెదురు అయితే పోలీసులు చేశారు రోహిత్. చూడొచ్చు వాహనాలు వదిలేసి పోలీసులు వెతికి మరియు వెతుకుతున్నారు వాళ్ళ కోసం దాడులు చేసి రాళ్ళు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న పోలీసులు అందరూ ఇప్పుడు రోడ్డు వైపు వచ్చారు. ఇప్పుడు వంశీ ఇంటి దగ్గర పరిస్థితి ఏంటి? అక్కడ ఎవరైనా కొంత మాపు ఉండుండి వాళ్ళు మళ్ళీ వంశీ ఇంటికి వెళ్లే అవకాశం కూడా ఉండుండొచ్చు.
భయానక వాతావరణమే విజయవాడలో మనకు కనబడుతుంది. భయానక వాతావరణంలో విజయవాడ ఉందని చెప్పాలి. పూర్తిగా అదుపు తప్పిన పరిస్థితి విజయవాడలో మనకు కనబడుతుంది రోహిత్. ఎప్పుడూ లేని విధంగా ఒక కర్ఫ్యూని తలపించేలాగా ఒక మా రాళ్ల దాడి, నిప్పులు, వాహనాలు ధ్వంసం చేయడం ఇవన్నీ ఇక్కడ జరిగాయి. చినికి చినికి గాలివానలాగా పరిస్థితి ఇక్కడ మారింది రోహిత్. ఒకసారి పోలీసులు వెంబడించి మరి వాళ్ళని తరిమి కొట్టిన పరిస్థితి అయితే ఇక్కడ కనబడుతుంది. ఎవరికి వారు చల్లాచెదరిగా వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉంది. ముందుగా పోలీసుల మీద వాళ్ళు రాళ్ళు దాడి చేయడంతో వీళ్ళంతా కూడా పోలీసు తిరిగి వీళ్ళ మీద దాడి చేసే ప్రయత్నం జరిగింది రోహిత్. ఎవరు కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదని పోలీసులు చెప్తున్నారు. పూర్తిగా ప్రస్తుతానికి పోలీసులందరూ కూడా వచ్చిన పరిస్థితి తరుముకుంటూ మెయిన్ రోడ్ వైపు వచ్చేసారు. ఇప్పుడు వల్లభనేని ఇంటి దగ్గర పరిస్థితి ఏంటి అసలు? వల్లభనేని వంశీ ఇంటి దగ్గర ప్రస్తుతం అక్కడ కూడా పోలీసులు పహారా కాస్తున్నారు. కొంతమంది పోలీసులు మాత్రం ఇటువైపు వచ్చారు రోహిత్. మిగతా పోలీసులు అంతా కూడా దాడి చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. పారిపోతున్న వ్యక్తి వెనుక పోలీసు పరిగెడుతున్న దృశ్యాలు కూడా చూస్తున్నాం. విజయవాడ నడిబొడ్డున విజయవాడ రహదారులపై ఇప్పుడు పోలీసులు ఆందోళనకారులు పరుగులు పెడుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. వల్లభనేని వంశీ ఇంటిపైకి పెద్ద ఎత్తున దాడి చేయడానికి ఆందోళనకారులు రావడంతో పోలీసులు వాళ్ళందరినీ చెదరగొట్టడంతో విజయవాడ